హార్దిక శుభాకాంక్షలు. ప్రతి అడుగు ప్రగతి కోసం, ప్రతి ఆలోచన ప్రజల కోసం, ప్రగతి సాధన లక్ష్యంగా నియోజకవర్గ పురోభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్న ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ ఉంగరాల కాళేశం, టీడీపీ మైనారిటీ నాయకులు, ఏఎస్పేట. ప్రతి గ్రామంలో తాగునీటిని పరీక్షించడంతో పాటు పారిశుద్ధ్య పనులను మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటామని డీపీఓ సుస్మితారెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా అనంతసాగరంలోని గుంతబజార్ వీధి సమీపంలోని బావిలో నీరు కలుషితమైందని సమాచారం అందడంతో ఆమె గ్రామంలో పర్యటించారు. బావిలోని నీటిని పరిశీలించారు. ప్రస్తుతం నీరు కలుషితం కాలేదని, పరీక్షల నిమిత్తం నీటిని నెల్లూరుకి పంపించినట్లు తెలిపారు. వివరాలు వచ్చే వరకు గ్రామస్తులు కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. ఆమెతో పాటు జెడ్పీ సీఈఓ కన్నమయ్య నాయుడు, డీఎల్పీఓ నారాయణ తదితరులు ఉన్నారు. నేను డీపీఓ అండ్ జిల్లా పరిషత్ సీఈఓ గారు ఇద్దరం కూడా అనంతసాగరం మండలంలో అనంతసాగరం పంచాయతీకి వచ్చిన్నాము. ఈరోజు మార్నింగ్ జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఇక్కడ మెడికల్ ఆఫీసర్ గారు కొంచెం బావిలో నీళ్లు కొంత కంటామినేషన్ ఉంది, కానీ ప్రజలు అదే నీళ్లు తాగుతున్నారని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని ద్వారా వచ్చి చూద్దామనేసి ఇన్స్పెక్ట్ చేసాం కలెక్టర్ గారు ఆదేశం మేరకు. ప్రజలందరూ అయితే నీళ్లు బాగున్నాయి, ఎటువంటి కంటామినేషన్ లేదు, మాకు ఈ నీళ్ళే హెల్దీగా ఉన్నాయి, బాగున్నామని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అయినప్పటికీ వాటర్ని ఎప్పటికప్పుడు బ్లీచింగ్ తోటి క్లీన్ చేసి ఎక్కడ కూడా కంటామినేషన్ జరగకుండా చూసుకోమని సెక్రటరీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బావి పక్కనే ఒక పంటకాలం వెళ్తుంది, పంటకాలంలో డ్రైనేజ్ వాటర్ కూడా కలుస్తుంది. అయితే వీళ్ళు కొంచెం గ్రామస్తులు జాగ్రత్తగా బావి చుట్టూ బావి పక్క నుంచి పోతున్న ఏరియాల మటుకు పైప్ వేసుకుని ఆ కల్వ నీళ్లు కాలువలో నీళ్లు బావిలోకి కాంక్రీట్ ద్వారా బ్లాక్ చేశారు, బావిలోకి లీచ్ అవ్వకుండాను. సో దాని ద్వారా కొంచెం బావిలో నీళ్ళు సేఫ్ గానే కనిపిస్తున్నాయి. ఈ రోజు టెస్టులు కూడా చేశారు మన ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు. వాటర్ టెస్ట్ 24 అవర్స్ పడుతుంది కాబట్టి రేపు మధ్యాహ్నానికి మనకు తెలుస్తుంది దాంట్లో ఏదైనా బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఉందా లేదా అనేది. అలాగే మీ మిగతా టెస్ట్ అన్ని కూడా కెమికల్ టెస్ట్లు చేశారు, అదంతా బాగానే ఉంది. వాటర్ క్వాలిటీ అయితే ఒక బ్యాక్టీరియల్ టెస్ట్ మటుకు రేపు మధ్యాహ్నం రిజల్ట్ వస్తుంది కాబట్టి అది వచ్చిన తర్వాత ఇంకోసారి ప్రజలందరినీ కూడా అలర్ట్ చేస్తాము. అయితే ప్రస్తుతానికి ఏం చెప్తున్నామంటే వాటర్ ని మటుకు మీరు ఆ నీళ్ళే ఇష్టపడుతున్నారు కాబట్టి ముందు కాచి చల్లార్చుకుని తాగండి, డైరెక్ట్ గా తాగొద్దు అనేసి చెప్తున్నాము. అలాగే దగ్గరలో ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్స్ అన్ని కూడా వాటర్ టెస్ట్ చేయమని చెప్పాము. అక్కడ వాటర్ లో టీడీఎస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, కెమికల్ అండ్ బయాలజికల్ ట్రేసెస్ ఏమున్నాయని చెప్పేసి చెక్ చేయడానికి దగ్గరలో ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్స్ అన్ని కూడా చెక్ చేయమని చెప్పాము. అలాగే ఇప్పుడు ఒక స్పెషల్ డ్రైవ్ అనేది జరుగుతుందండి, మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నో డయారియా క్యాంపెయిన్ ఒకటి స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఈ రోజు యాక్చువల్లీ మండే నుంచి మనకి క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు రేపటి లోపల అన్ని జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రతి పంచాయతీలో డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ అన్ని కూడా కలెక్టర్ గారు క్షుణ్ణంగా టెస్టులు చేసి టెస్ట్ కిట్ ద్వారా వాటర్ క్వాంటిటీ క్వాలిటీ ఎలా ఉంది, బయాలజికల్ కంటామినేషన్ ఏమైనా ఉందా అనేది చెక్ చేయమన్నారు. ఎక్కడైనా వాటర్ సోర్సెస్ దగ్గర డ్రైనేజ్ కాలువలో రావడం కానివ్వండి లేదా మురికి నీరు నిల్వ ఉండడం కానీ జరిగితే అది సీపీఐ మళ్ళీ కంటామినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అలాంటి ఏరియాస్ అన్ని కూడా క్లీన్ చేయమని చెప్పారు. అలాగే ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు అన్ని కూడా క్లీన్ గా పెట్టమన్నారు. ప్రతి ఫిల్లింగ్ కి క్లోరినేషన్ చేయమన్నారు. అలాగే ఎంపీడీఓస్, తహసీల్దార్లు, ఎంఈఓలు, అలాగే మనకి ఐసీడీఎస్ వాళ్ళు, హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా టీమ్ గా ఏర్పడి మండే నుంచి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ సర్వే, డోర్ టు డోర్ అవేర్నెస్ క్యాంపెయిన్, అలాగే అన్ని వాటర్ సోర్సెస్ అన్ని కూడా క్లీన్ చేయడం అనే కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. ఎప్పుడు నుంచి మాకు తెలియదు మేడం, బాగా ఎప్పుడు నుంచి ఉందా చిన్న మీద ఎప్పుడే ఉంది కంపల్ చేస్తాం కదా. ఆవిలే ఊరుతున్నాయి అనే ఐడియా హై ప్లేసెస్ క్లోజ్ చేసాము. ఏం కాలం ఇది కాదా?
అది అసలు ఉండడం లేదు. ఒకటి ఒక ఆయన ఇప్పుడు నువ్వు హాస్పిటల్ పోతే వస్తుందంటే నేనేం చేయాలన్నమాట. సరే సరే ఆ విషయం డిఎం అండ్ హెచ్ఓ గారు చెప్తాము. హృదయపూర్వక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజా సేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రభంజనం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చేరుకుంటున్న మా ప్రీతమ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ షఫీ, బూత్ లెవెల్ అసిస్టెంట్ కన్వీనర్ ఏఎస్పేట, సయ్యద్ ఫజిలా, డాటర్ ఆఫ్ సయ్యద్ షఫీ.